కన్నడ నాట కొబ్బరి చెట్టును కల్పవృక్షమని పిలుచుకుంటారు. ఆ చెట్టే ఇప్పుడు తీర ప్రాంత రైతులకు కామధేనుగా మారింది. ఎనిమిది కొబ్బరి చెట్లను నాటుకుంటే చాలు, ఏడాదిలో లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. కుండాపురలో నీరా ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఇది రైతుల పాలిట వరంగా. రైతులకు తప్పకుండా వాళ్ల డబ్బు తిరిగి వచ్చేస్తుంది. ఇతర పనులు చేసుకుంటూ ఉదయం 6 నుంచి 9 గంటలలోపు నీరాను తీసి అమ్ముకోవచ్చు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు మరోసారి ఈ పని చేసుకోవచ్చు. ఓవైపు వ్యవసాయం చేసుకుంటూనే నీరా తీసే పనులు కూడా చేసుకుంటే ప్రధాని మోదీ చెప్పినట్టుగా రైతుల ఆదాయం రెట్టింపయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. కుండాపుర తాలూకాలోని జాప్తి గ్రామంలో నీరా ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 45 రోజుల పాటు 14 మందికి ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. కొబ్బరి చెట్లు ఎక్కడం, కొబ్బరికాయపై డబ్బా పెట్టి నీరను ఎలా తీయాలో వీరికి నేర్పిస్తున్నారు. ఒకరోజు పాటు దాన్ని ఎలా నిల్వ చేయాలో కూడా మెళకువలు చెప్తారు. ఇప్పటికే 1000కి పైగా రైతులు ఈ కేంద్రంలో సభ్యులుగా చేరారు. వచ్చే 5 ఏళ్లలో 5000 మందికి పైగా రైతు కుటుంబాలకు ఈ సొసైటీలో సభ్యత్వం ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నిర్వాహకులు. సంపూర్ణవాగి కోల్డ్ చైన్ అంటే మరదింద తెగియ ప్రారంభదింద హిడ్దు అదన సాగాట మత్తె అల్లి నీరాను తీయడం నుంచి పంపిణీదాకా కోల్డ్ చైన్ ద్వారానే జరుగుతుంది. వెండింగ్ మిషన్ నుంచి కప్పుల్లో వినియోగదారులకు అందిస్తాం. ಸಂಗ್ರಹಣೆ ಮಾಡುವ ಮೆಷಿನ್ ನಲ್ಲಿ ಇಟ್ಟು ಅದರಲ್ಲಿ ಕಪ್ಗಳ ಮೂಲಕ ಕಬ್ಬಿನ ಜ್ಯೂಸ್ ನನ್ನ ಕಪ್ನಲ್ಲಿ ಮಾರಾಟ ಮಾಡೋ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಅದನ್ನು ಕೊಡಬೇಕು ಅಂತ ಯೋಚನೆ. ಒಕ್ಕೋ ಕುಟುಂಬಂ ಕೇವಲ 8 ಚೆಟ್ಲ ನುಂಚೆ ನೀರನ್ನು ತೀಸಿ ವಿಕ್ರಯಿಸುಕೊನೇ ಅವಕಾಶ ಉಂದಿ. ರೋಜುಕು ಒಕ್ಕೋ ಚೆಟ್ಟು ನುಂಚಿ 2 ಲೀಟರ್ಲ ನೀರ ಉತ್ಪತ್ತಿ ಅವುತುಂದಿ. ಈ ಲೆಕ್ಕನ ಒಕ ರೈತು ಏಡಾದಿಕಿ 8 ಚೆಟ್ಲ ನುಂಚಿ 5000 ಲೀಟರ್ಲ ನೀರನ್ನು ಉತ್ಪತ್ತಿ ಚೇಸಿ ವಿಕ್ರಯಿಸ್ತೇ ಲಕ್ಷ ರೂಪಾಯಿಲಕು ಪೈಗಾ ಸಂಪಾದಿಂಚವಚ್ಚು. చెట్ల నుంచి నీర తీస్తే లీటర్కు 25 రూపాయలు వస్తాయి. వాటితో పాటు ఈఎస్ఐ పిఎఫ్ లబ్ధి కూడా వారికి చేకూరుతోంది. ముప్పై మూడేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా, దాంతోపాటు నీర కూడా ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తున్నా. దీని ద్వారా మంచి ఆదాయమే వస్తోంది. నీర తీయడం వల్ల కొబ్బరి చెట్లకు ఎలాంటి నష్టము కలగదు. ఈ పని ప్రారంభించిన తర్వాత ఆర్థికంగా కాస్త కుదురుకున్నాం. రోజుకు 2-3 సార్లు చెట్ల నుంచి నీరను తీస్తారు. ఒక్కో ఊరిలో 20 నుంచి 30 మంది రైతు సంఘాలు ఏర్పడ్డాయి. వ్యవసాయంతో పాటు ఈ వ్యాపారం కూడా సక్రమంగా సాగితే రైతుల ఆదాయం రెట్టింపవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి.